మయారు 97 98 99 100 ఆ 10000 ఇది డాన్స్ హాల్ రెంట్ మరి కీబోర్డ్ ఇన్స్టాల్మెంట్ ఏది బాబు నీ ఒకేసారి ఇచ్చేస్తే మీరు ఖర్చు పెట్టేస్తారని నేనే ఆపాను మీరు మ్యూజిక్ కొట్టుకోవడానికి మాత్రం ఒకేసారి 3 కీబోర్డ్లు పట్టుపోతారు డబ్బులు అడిగితే మాత్రం ఒకేసారి ఇవ్వరు ఏంటి గోపాలం గారు నేనేదో మరీ పారిపోతున్నట్టు మాట్లాడుతున్నారు అదే నా బాధ కూడాను కనీసం పారిపోతే కొన్నాళ్ళకి మర్చిపోవచ్చు డబ్బులు ఇవ్వకుండా నా కళ్ళెదుటే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు ఈ ఒక్క నెల ఆగండి సార్ నెక్స్ట్ మంత్ అది ఇది కలిపి మొత్తం పువ్వులు పెట్టిచ్చేస్తాను ఇలా పువ్వుల్లో డబ్బులు పెట్టిస్తాననే ప్రతి నెల నా చెవుల్లో పువ్వులు పెడుతున్నావు సార్ సార్ అరవకండి సార్ ప్రెస్టేజ్ అంత డబ్బులు లేని వాడి పెద్ద ఏఆర్ రహమాన్ లాగా 3 కీబోర్డులు ఎందుకు తీసుకెళ్తావు సార్ అనవసరంగా టెన్షన్ పడకండి బీపీ వస్తుంది మీకు అప్పిచ్చాక ఒక్క బీపీ ఏంటి బాబు షుగరు హార్ట్ అటాక్ అన్ని వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం రావడం లేదు సార్ ఒక ఆల్బమ్ చేయనివ్వండి సార్ ఆ తర్వాత చూడండి పబ్లిసిటీ కోసం నా ఫోటో మీ షాప్ లో పెట్టుకుంటారు ఎప్పటిదాకా ఎందుకు బాబు నీ ఫోటో ఆల్రెడీ పెట్టుకునే తిరుగుతున్నాను సార్ మరి మూడోట్లో ఉన్నట్టున్నారు హలో ఇంతవరకు వాయించి నువ్వు చాలు అది వదిలే ఊరికే చూస్తున్నాను సార్ చైతి ముంచైతి అది లేటెస్ట్ కీబోర్డ్ నీ రేంజ్ కాదు కళ్ళో కూడా కొనలేవు నువ్వు ఎస్ ప్లీజ్ స్వామి ఇక తమరు వెళ్తే సంతోషిస్తాను బిజినెస్ చూసుకుంటాను ఎరా అందరూ తామాలు చేస్తారా నేను చేయలేదేటి మరదా ఇవాళ కుదురుద్దా లేదో అని నిర్ణయం చేస్తాను అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగుతారు కానీ తామాలు చేశారని ఎవడ అడగరా రే ఈ అలకనక మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫే చేంజ్ అయిపోద్రా నీ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు చూడు ఎక్కడ చల్లద్దు ఈ నోట్స్ ఫైల్ లో పెట్టు నాకు తెలిసి అడుగుతాను అది చూడు ఒకసారి హాయ్ అన్నయ్య సోనీ ఆడిషన్ కి వెళ్తున్నావు కదనయ్య ఇట్స్ మై ప్రెజెంటేషన్ ఇంత డబ్బు నీకు ఎక్కడిదిరా డాడీ నా బర్త్డే కి ఇచ్చిన నెక్లెస్ గాజులు నేను దాచుకున్న పాకెట్ మనీ ఇవన్నీ పెట్టుకున్నాను అన్నయ్య నా కోసం దీనికే ఇంత ఫీల్ అయితే ఎలా అన్నయ్య నువ్వు వాళ్ళ ఆడిషన్ లో సెలెక్ట్ అయితే నా కోసం ఎన్ని నగలు కొనగలవు కనీసం ఎన్నైనా కొనగలనా ఏంటి నేను అలా అంటావు నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు గొప్పవాడిని అవ్వపోయినా పర్లేదురా కానీ చెల్లెలకి ఏం చేయలేని చేతగాని వాడిగా మిగిలిపోకుండా ఉంటే చాలు అన్నయ్య ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఇంత కరెక్ట్ గా దొరుకుతావు అనుకోలేదురా ఇప్పుడు చూపించిన నీ పవర్ ఏంటో దాన్ని ప్లీజ్ గొడవద్దు చూడరా చూడు మండుతుందిరా అద్దంలో చూసినప్పుడల్లా గుండె మండుతుందిరా ఈ రోజు నేను వదిలిపెట్టాం ఓకే రేపు వస్తాను ఇప్పుడు వదిలేయండి చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను వాడు మ్యూజిక్ కాంపిటీషన్ వెళ్తున్నాడు కాబోలరా అలాగా ఇప్పుడు పట్టుకుంటేనే కిక్ రా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు నాకు సంబంధించినంత వరకు 10 నిమిషాల క్రితమే నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు గెట్ అవుట్